ముఖ్యంగా ఈరోజు కోజిగి పెద్ద ఆదోని మండలాల్లో ఇంకా పర్యటించడం జరిగింది. మరి అక్కడ ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, టీచింగ్ ఎలా జరుగుతుందని పరిశీలించాను. ప్రతి చిల్లవాడు అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రను మొత్తం స్కూళ్ళలో చేరడానికి అన్ని రకాలుగా మరి గ్రాస్ ఎన్రోల్మెంట్ 100% కావడానికి మేమంతా కృషి చేశాము. అదే సందర్భంగా ఇక్కడ మసూద్ ఎయిడెడ్ స్కూల్ కూడా సందర్శించాము. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఎట్లా ఉంది, టీచర్ల సంఖ్య ఎట్లా ఉంది అనే విషయాలు మరి క్లియర్గా రాసుకొని విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. అదే రకంగా మా ఆదోని ప్రాంతంలో మరి ఎడ్యుకేషన్గా వెనుకబడకుండా టీచర్లను ఎంతమందిని ప్రొవైడ్ చేయాలి, ఎంతమంది మనకు వేకెంట్ ఉన్నారనే విషయాన్ని కూడా క్లియర్గా అందరికీ చెప్పి ఇక్కడ ఫిలప్ చేసి ఆదోని ఏరియా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తున్నాం. అంటే ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఈ రకంగా ఉన్నాయి. ఎక్కడైతే రేట్లు ఉన్నావో ఆ ప్రైవేట్ స్కూళ్ళని సాధ్యమైనంత వరకు మార్చి మరి ఒక సంవత్సరంలోగా వాళ్లకు ఒక ఛాన్స్ ఇస్తాము. ఆ ఛాన్స్లో వాళ్ళు సంవత్సరంలో కట్టకపోతే ఆ స్కూల్ని మూసేసేదానికి అవకాశం ఉంది. రంగారెడ్డి.